నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ దేవి గారు. హలో దేవి గారు, నమస్తే. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి నిద్రలేమి సమస్య, ఇన్సోమియా. జనరల్గా చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇదైతే. సో ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం, ఎందుకు ఇంతమంది ఫేస్ చేస్తున్నాం, ఎలా తగ్గించుకోవాలి అంటారు? సో ఈ నిద్రలేమి అనేది ఒక దీర్ఘకాలంగా నిద్ర పట్టకపోవటం వల్ల వచ్చేటువంటి డిసీజ్ అన్నమాట. అయితే దీనికి మెనీ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ అసలు మన లైఫ్ స్టైల్, అంటే స్ట్రెస్ ఎక్కువ ఉండటం, వర్క్ లోడ్, ఆ వర్క్ ప్రెషర్ అవ్వచ్చు, లేదా ఫ్యామిలీ టెన్షన్స్ అవ్వచ్చు, లేదా ఫైనాన్షియల్ ఇబ్బందులు అవ్వచ్చు, ఏదైనా సరే ఎక్కువ ఆలోచనలు అనేది బాగా గుర్తు రావటం వలన నైట్ పడుకున్నప్పుడు కూడా, బెడ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా మనకి నిద్ర రాదు. ఇవే వస్తూ ఉంటాయి మార్నింగ్ అంతా, ఏం జరిగింది లేదా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా మనకు అవే గుర్తొస్తూ ఉంటాయి. సో దానివల్ల మనకి నిద్ర రాదు. అయితే ఇది ఫస్ట్ అన్నమాట, చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంది, ఇలా ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి కనెక్ట్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడికో వెళ్ళిపోతుంది మనకి, ఇక లాంగ్ రన్లో నిద్ర రాదు. ఇంకొకటి ఏంటంటే, ఈ ఆలోచనలు ఒకవైపు అయితే, ఇంకొకటి మనం చేస్తున్న వర్క్, ఎక్కువ మొబైల్స్ చూడటం, ఎక్కువ ల్యాప్టాప్స్ ముందు ఉండటం. ఎందుకంటే ఇప్పుడు మన బ్రెయిన్కి ఎలా ఉంటుందంటే, ఒక క్లైమేట్ ఇవ్వాలి, అంటే ఒక వాతావరణం క్రియేట్ చేయాలి నిద్ర రావాలి అంటే, మనం చుట్టూ కామ్గా ఉండటం, లైట్స్ అన్ని ఆఫ్ చేసుకొని ఉండటం, కొద్దిగా ఫీల్ గుడ్ స్మెల్ ఇవి ఉండటం, ఇవన్నీ కూడా మనం ముందు ఏర్పాటు చేసుకోవాలి. సో ఈ రోజుల్లో ఏంటంటే, చాలా వాటికి బెడ్రూమ్స్లోకే మనము ఫోన్లు తెచ్చేస్తున్నాము, బెడ్రూమ్స్లోనే ల్యాప్టాప్స్ ఉంటున్నాయి. సో ఒకవైపు ఒకళ్ళు వర్క్ చేసుకుంటా ఉంటారు, పిల్లలు కానీ లేకపోతే ఇంకెవరైనా పడుకొని ఉండటం, ఇవన్నీ కూడా డిస్టర్బెన్సెసే కదా. సో ఇది ఏంటంటే, అక్కడ అంతా కూడా డిస్టర్బ్డ్ క్లైమేట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ నిద్రపోవాలి అంటే మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ బెడ్రూమ్ని కామ్గా ఉంచుకోవడం, ఫీల్ గుడ్ కలర్స్ ఉండటం, స్మెల్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. మంచి సువాసన వస్తూ ఉంటే మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో అలాంటి ఒక వాతావరణం క్రియేట్ చేయాలి. నా సజెషన్ ఏంటంటే, అసలు మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ బెడ్రూమ్స్లోకి ఎంటర్ చేసుకోవద్దు. బయట వర్క్ అయినంత వరకు బయటే చేసేసుకొని, తర్వాత రూమ్స్లోకి ఎంటర్ అయినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, మనం నిద్రపోవటానికి ముందు అసలు ఏమేమి చేస్తున్నాం. చాలా మంది చాలా రకాల వర్క్స్ చేస్తారు, ఆ వర్క్ ప్రెషర్ అంతా కూడా మనం బెడ్ మీదకి వచ్చినాక మన మైండ్ బాగా లోడ్ అయి ఉంటుంది లోపల. సో అవే వస్తూ ఉంటాయి మనకి, డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో మనం ఏం చేయాలి, ఒక 1 hour or 2 hours ముందు నుంచే మనం అసలు ఏం వర్క్ మీద దృష్టి పెడుతున్నాం, మన బ్రెయిన్ లో ఏం థాట్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్స్ ఉన్నాయి, హర్రర్ మూవీస్ చూస్తాం, లేదా గొడవ గొడవలుగా ఉండే మూవీస్ చూస్తాం, ఇలాంటివి చూసి పడుకున్నాం అనుకోండి, మనకి అవే థాట్స్ తిరుగుతాయి. ఆబ్వియస్లీ మధ్యలో మెలకు వచ్చినప్పుడు ఇంకా నిద్ర పట్టకపోవచ్చు. సో నిద్ర పోవాలి అంటే, ఎక్కువ ఈ ప్రాబ్లం ఉన్నోళ్ళు అసలు ఇలాంటి ముందు ఈ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. లేదు అనుకుంటే ఏంటంటే, ఇంకా ఈ థాట్స్ రావటం వలన నిద్ర చాలా డిస్టర్బ్ అవ్వటం, మధ్యలోనే లేవటం, అలా అయ్యి ఇంకా నిద్ర ఉండదు. నిద్ర లేకపోతే ఏమైంది అంటే, ఇంకా తెల్లారి అంతా డిస్టర్బెన్స్ అన్నమాట, దేని మీద కూడా దృష్టి పెట్టలేరు, దానివల్ల స్ట్రెస్, మళ్ళీ ఇది చేయలేకపోయాం, ఇది ఆన్ టైంలో ఫినిష్ చేయలేకపోయాం. ఇప్పుడు వర్క్ ప్రెషర్ ఉంటుంది, వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి, ఫినిష్ చేయలేరు, అదొక స్ట్రెస్. సో ఇవన్నీ ఇలాగ ఒకదానికొకటి కనెక్ట్ అవుతూ ఏంటంటే, ఇంకా లాంగ్ రన్లో మనకి నిద్ర సమస్య అనేది అలా పెరుగుతూనే ఉంటుంది కనుక తగ్గదు. సో లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అంటారు జనరల్గా? సో చాలా మంది ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటే బెస్ట్ అంటారు కదా, సో ఎలా ఉండాలి? సో అలా ఇంకా లైఫ్ స్టైల్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ వచ్చేది ఫుడ్. మళ్ళీ ఫుడ్ కరెక్ట్గా తీసుకోవాలి, ఎందుకంటే ఫుడ్, కొన్ని ఫుడ్స్ కూడా మన మూడ్ని చేంజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కువ స్ట్రెస్లో ఉన్నప్పుడు కొద్దిగా ఇష్టమైనవి, అంటే ఒక్కొక్క పర్సన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, కొంతమందికి డార్క్ చాక్లెట్స్ తినటం ఇష్టము, కొంతమందికి స్వీట్స్ తినటం ఇష్టం, ఇట్లా. సో అలాగ కాకుండా ఏంటంటే, మనం ఒక పద్ధతిలో ఫుడ్ అనేది ప్లాన్ చేసుకున్నప్పుడు, హోమ్ మేడ్ ఫుడ్, కొద్ది చక్కగా బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకున్నప్పుడు, అండ్ డిన్నర్ లైట్గా ఉండటం, హెవీ డిన్నర్స్ చేసినా కూడా ఏంటంటే డైజెషన్ సరిగ్గా ఉండక ఆ డిస్టర్బెన్స్ కూడా వస్తుంది నిద్రలో. సో మనం లైట్ డిన్నర్స్కి ఆఫ్ చేయటం, అలాగే హెవీ మసాలాస్ కానీ, హెవీ సాల్ట్స్ కానీ, ఎక్కువ స్వీట్ ఉండే ఫుడ్స్ కానీ, సో ఇలాంటివన్నీ తగ్గించుకోవడం. కొద్దిగా 1 hour ముందు నుంచే, 1 to 2 hours ముందు నుంచే కొద్దిగా ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవడం. 1 or 2 glasses ఓకే, కానీ కొంతమంది ఏంటంటే ఎక్కువ లిక్విడ్స్ బెడ్ టైంకి ముందు తీసుకుంటూ ఉంటారు. సో అలాంటివి చేయకపోవడం, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి.
ఇవన్నీ కేర్ తీసుకుంటేనండి కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది మన స్లీప్ సైకిల్. ఎస్, అలాగే కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉండాలంటారు. ఎస్, ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగా నిద్ర డిస్టర్బెన్స్ ఉంది అనే వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ బెడ్ టైంకి ముందు చేసినా కూడా కొద్దిగా యూజ్ అవుతుంది. అవును, ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫిజికల్గా ఏదైనా యాక్టివిటీ చేసి కొద్దిగా బాడీ అలసిపోతుంది కాబట్టి కొద్దిగా నిద్ర కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ అన్నమాట. తర్వాత కొద్దిగా వార్మ్ వాటర్ బాత్ తీసుకొని పడుకుంటే చాలా బాగుంటుంది. సో కొన్ని చిట్కాస్ చెప్పేసండి జనరల్గా ఇంట్లో యూజ్ చేసేవి. మన చిట్కా కంటే కూడా మనకి యోగా అనేది నిద్రకి బాగా హెల్ప్ అవుతుంది. యోగాలో కూడా ఏంటంటే శ్వాస మీద ధ్యాస అంటాము. సో అది ఇన్హేల్ ఎక్సెల్ ఎక్సర్సైజెస్ అంటే అవి కూడా అంతే, మన బ్రీతింగ్ ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే భ్రమరీ ప్రాణాయామం, ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళకి. ఇవన్నీ కూడా మన బ్రీత్ మీదే కాన్సన్ట్రేషన్ ఉండటం వలన ఏంటంటే సో మనకి బ్రెయిన్కి కూడా మంచిగా ఆక్సిజన్ సప్లై అనేది జరిగి మనకి నిద్ర కూడా బాగుపడుతుంది. సో అలా ఆక్సిజన్ సప్లై అవ్వకుండా కానీ మనకి ఈ ప్రాబ్లం వస్తుందా? అవును. ఎస్, సో ఇవి యూజ్ అవుతాయి. యూజ్ అవుతాయి. ఇంకా ఒక చిట్కా అంటే మనం నైట్ పడుకునే ముందు పాలల్లో గసగసాలు ఉంటాయి కదా, సో గసగసాలు ఒక్క 1 స్పూన్ కొద్దిగా వేయించుకొని దాన్ని పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ ని పాలల్లో వేసి కొద్దిగా మరిగించి ఒక 2 to 3 minutes సరిపోతుంది. మరిగించి ఆ పాలను తీసుకొని పడుకుంటే కూడా మీకు నిద్రకి హెల్ప్ అవుతుంది. ఇది కొద్దిగా రెగ్యులర్ గా చేసుకోవాలి. రెగ్యులర్ గా చేసుకోవాలి. సో ఏదైనా రెగ్యులర్ గా రెగ్యులర్ గా చేయాలి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.